పాపంలో పడతారా, దేవుడు వారిని శిక్షిస్తాడా? అన్యులతో వివాహం చేసుకుంటే ఏమవుతుంది? అసలు నరకం ఉందా? పరిశుద్ధాత్మ ఎవరు, వ్యక్త లేక శక్త? క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ సేవ చేయాలా? పండంటి కాపురానికి లేక కుటుంబానికి 10 సూత్రాలు ఏమిటి? పాపం చేస్తూ కూడా సేవ చేస్తే? ఈ 9 ప్రశ్నలు ప్రాముఖ్యంగా ఈరోజు మన యూత్ ఫెస్ట్లో ధ్యానించబోతున్నాం. అన్ని ప్రశ్నలకు జవాబిచ్చే ప్రయత్నం నేను చేస్తాను. అదే సమయంలో మరికొన్ని విషయాలు కూడా నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మొదటిగా కాసేపు వాక్యాన్ని ధ్యానించిన తరువాత మన ప్రశ్నలకు జవాబులకు సమయాన్ని కేటాయిద్దాం. అంతేకాకుండా మీలో కలిగి ఉన్నటువంటి ప్రశ్నలకు పర్సనల్గా మీరు ఏ ఏ ప్రశ్నలు కలిగి ఉన్నారో వాటికి ఉత్తర ప్రత్యుత్తరములు కూడా ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మొదటిగా కొంచెంసేపు వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. 106వ కీర్తన. నలభై ఏడవ వచనము. యెహోవా మా దేవా, మమ్మును రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించునట్లును, నిన్ను స్తుతించుచు మేము అతిశయించునట్లును అన్య జనులలో నుండి మమ్మును పోగు చేయుము. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తుతినందునుగాక. ప్రజలందరూ ఆమెన్ అందురుగాక. యెహోవాను స్తుతించుడి. ఈ 1-2 వర్సెస్లో మనం నేర్చుకోగలిగిన 3 విలువైన పాఠాలు, మన ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి 3 విలువైన పాఠాలు ఈ 47వ వచనంలో మనం చూడొచ్చు. బైబిల్ చదివేటప్పుడు సాధారణంగా మనం చదివేస్తాం, చదివిన దానిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ వచనాల్లో దాగి ఉన్న సత్యాలు ఏమిటో మనం గ్రహించగలుగుతాం. ఇప్పుడు చదివినప్పుడు మీరు అనుకోవచ్చు, ఈ వాక్యంలో నుంచి నేర్చుకోవాల్సిందేముంది, ఈ వచనంలో నుంచి మనం తెలుసుకోగలిగింది ఏముంది అనే ప్రశ్న మీకు రావచ్చు. కానీ ఒక క్రైస్తవ జీవితానికి కావలసిన అన్ని సూత్రాలు ఈ వచనంలో ఉన్నాయి. అదేమిటో మీతో పంచుకుంటాను. మరొక్కసారి ఆ వచనం చదువుదాం. లెట్ అస్ రీడ్ ఇట్ అగైన్. యెహోవా మా దేవా, మమ్మును రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు, నిన్ను స్తుతించుచు మేము అతిశయించున్నట్లును, అన్య జనులలో నుండి మమ్మును పోగు చేయుము. దట్స్ ఎనఫ్. ఈ ఒక్క వచనంలో 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఏమిటి ఆ 3 విషయాలు అంటే, మొట్టమొదటిగా యెహోవా మా దేవా, మమ్మును ఏమిటట రక్షింపుము. ఈ మొట్టమొదటి లైన్లో మనకు కనిపిస్తుంది ఏమిటయా అంటే రక్షణ. రక్షణను ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా? సాల్వేషన్. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. తన ప్రజలను వారి పాపము నుండి రక్షించుటకు ఆయన వచ్చెను గనుక ఆయనకు యేసు అను పేరు పెడతాను. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన అతి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే నిన్ను నన్ను రక్షించటమే. దావీదు పట్టణమందు
నేడు మీ కొరకు ఎవరు పుట్టారు? దేవుడు పుట్టాడని లేదు, ఆశ్చర్యకరుడు పుట్టాడని లేదు, స్వస్థపరచువాడు పుట్టాడని లేదు, సూచక క్రియలు చేయువాడు పుట్టాడని లేదు. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు ఎవరు పుట్టారట? రక్షకుడు పుట్టాడు. యేసుక్రీస్తులో మొట్టమొదటిగా మనం చూడాల్సింది, యేసు దగ్గర నుంచి మొట్టమొదటిగా మనం పొందుకోవాల్సింది రక్షణే. నశించిన దానిని వెదకి స్వస్థపరచుటకు ఉందా? ఆశీర్వదించుటకు ఉందా? మరి ఉంది. నశించిన దానిని వెదకి రక్షించుటకు. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన అతి ప్రధానమైన కారణం ఏమిటంటే, అతి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, రక్షించటానికి. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు అనగా మనందరి కొరకు, అనగా నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు జన్మించాడు. ఎందుకు జన్మించాడు అని ప్రశ్నిస్తే, రక్షించటం కొరకు, మనలను రక్షించటం కొరకు. ఈరోజు యూత్ ఫెస్ట్లో పాల్పంచుకుంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో నువ్వు ప్రార్థనలు చేస్తావు, ఎగ్జామ్స్ వచ్చినప్పుడు ప్రార్థనలు చేస్తావు, ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తావు, కష్టంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తావు, నష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తావు. కానీ గమనించు, నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి అంటే నువ్వు మొదటిగా దేవుని కుమారుడివి కావాలి. ఎవడు దేవుని కుమారుడు కాడో వాడు సైతాను కుమారుడు. ఈ లోకంలో ఇద్దరే ఇద్దరు తండ్రులు, ఒకడు సాతాను లోకస్తులకు, ఒకరు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మీయులకు. నువ్వు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించేంత వరకు నువ్వు సైతాను కుమారుడివే అనే సత్యము ఎప్పటికీ మర్చిపోవద్దు. మనం క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకుండా, క్రీస్తుకు మన జీవితాన్ని అప్పగించకుండా, అనేక అవసరాలను బట్టి, అనేక సమస్యలను బట్టి ఆయా సమయాల్లో యేసుకు ప్రార్థన చేసేస్తాం, ఆయన విని మనకు జవాబిస్తాడు అని చెప్పి. కానీ బైబిల్లో ఒక చోట ఉంటుంది, పాపుల మనవి మొర దేవుడు ఆలకించడు కదా, పాపులు చేసే ప్రార్థన దేవుడు ఆలకించలేడు. ఎందుకయ్యా అంటే, రక్షింప నేరకున్నట్లు నా హస్తము కురచ కాలేదు, విననేరకున్నట్లు నా చెవులు మందము కాలేదు, కానీ మీ పాపములు మీకును నాకును అడ్డు వచ్చెను. అనగా పాపములో జీవించేవాడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఎందరైతే ఆయనను అంగీకరించిరో వారందరికీ దేవుని కుమారులు అయ్యే అధికారము దేవుడు అనుగ్రహించాడు. దయచేసి గమనించండి, ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, అలా అంగీకరించే వాళ్ళు దేవుని కుటుంబంలో సభ్యులుగా మారుతారు. అర్థమైందా మీకు? యేసుక్రీస్తును రక్షకునిగా నువ్వు అంగీకరించనంత కాలము నువ్వు దేవుని కుటుంబంలో సభ్యుడివి కాదు, నువ్వు సైతాను కుటుంబంలో సభ్యుడివి. సైతానుకి కుమారుడుగాను కుమార్తెగాను ఉండే వ్యక్తివి. కానీ ఎప్పుడైతే యేసును సొంత రక్షకునిగా అంగీకరిస్తావో, అప్పుడే నువ్వు దేవుని కుటుంబంలో సభ్యుడివి, అనగా దేవునికి కుమారుడివి, దేవునికి కుమార్తెవు. ఎప్పుడైతే మనం దేవునికి కుమారుడిగా కుమార్తెగా మనం ఏది అడిగినా మన తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు తన దీవెనలు కానీ, తన జవాబులు కానీ, తనకున్న ఆశీర్వాదం కానీ మనతో పంచుకోవాలి అంటే ముందు మనం వారసులం కావాలి. వారసులము కాకుండా ఆస్తిలో పాలిభాగస్థులము కాలేము. కాబట్టి మొట్టమొదటిగా ఈ వచనంలో మనం కనిపిస్తుంది ఏమిటంటే, వాట్ డు బి సీ? యెహోవా మా దేవా మమ్మును రక్షింపుము. మాకు రక్షణ కావాలి, మాకు సాల్వేషన్ కావాలి. ఎందరైతే ప్రభువా నన్ను రక్షింపుము, నేను పాపంలో జీవిస్తున్నా, శాపకరమైన జీవితాన్ని జీవిస్తున్నా, పాప బంధకాల్లో కూరుకుపోయి ఉన్నా, ఈ పాపం వల్ల వచ్చే ప్రతిఫలము నిత్య నరకమే గనుక నరకానికి నేను అడుగులు వేస్తున్నా,
నరకపు పొలిమేరుల్లో తిరుగుతున్నా, రేపో మాపో నరకంలో కూలిపోతా, ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో నేను జీవిస్తున్నా, నాకు ఇప్పుడు అర్జెంటుగా కావాల్సింది ఏమిటి? రక్షణ, రక్షణ దయచేయి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి దేవుడు తప్పక రక్షణ ఇస్తాడు. అనగా నిత్య నరకానికి వెళ్ళేటటువంటి నిన్ను అటువంటి భయంకరమైనటువంటి శిక్ష నుండి రక్షించి పరలోకంలో నిత్యము ఆయనతో జీవించే భాగ్యాన్ని ఉచితంగా ఇస్తాడు. అలా ఉచితంగా నీకు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు చేయాల్సిన మొట్టమొదటి పని ఏమిటంటే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి. ఏమిటది? నేను ఇంతకీ రక్షించబడ్డానా లేదా? యవనస్తులుగా యవన కాలమందు దేవుని సన్నిధిలో గడపటానికి వచ్చారు. చాలా బాగుంది, దేవుని సన్నిధిలో మనం సమయం గడపడానికి వచ్చినప్పుడు మరి దేవుణ్ణి కలిగి ఉండకపోతే, ఆ దేవుణ్ణి మనం సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ప్రయోజనం లేనే లేదు. సో ఒక్కసారి ప్రశ్నించుకుందాం, ఇంతకీ మనము దేవుని కుటుంబంలో సభ్యులుగా చేరామా? హ్యావ్ యూ బికమ్ ఎ మెంబర్ ఆఫ్ గాడ్స్ ఫ్యామిలీ? దేవుని కుటుంబంలో సభ్యులుగా, సభ్యురాలిగా, కుమారునిగా, కుమార్తెగా నువ్వు చేరావా లేదా? సభ్యురాలుగా చేరకపోతే నువ్వు తండ్రి అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానము చెప్పలేడు. ఎందుకయ్యా అంటే నీ తండ్రి దేవుడు కాదు కాబట్టి. అదే విషయం బైబిల్లో స్పష్టంగా ఉంది. యోహాను సువార్తలో ఆ మాట రాయబడి ఉంది. డు యూ వాంట్ టు సీ దాట్? చూడాలని ఆశపడుతున్నారా? యోహాను సువార్తలో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది దేవునికి, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుకు, అలాగే అక్కడ ఉన్నటువంటి వారికి ఒక ఆర్గ్యుమెంట్. ఎయిత్ చాప్టర్ యోహాను సువార్త, యోహాను సువార్త 39వ వచనము 8వ అధ్యాయము. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు అంటాడు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. మీరు మీ తండ్రి క్రియలు చేయుచున్నారు. యేసుక్రీస్తు ఇక్కడ వారికి స్పష్టంగా తెలియచేస్తున్నారు, మీరు చేస్తుంది పాపిష్టి పనులు, మీకు మీలో సత్యము లేదు, మీలో వాక్యము లేదు, మీరు దుర్మార్గమైన జీవితాన్ని జీవిస్తున్నారు. కారణం ఏమిటంటే మీరు మీ తండ్రి పని చేస్తున్నారు అన్నాడు. వాళ్ళకేం అర్థం కాల, మీ తండ్రి చేయు పనులు చేస్తున్నారు అని అంటుంటే మా తండ్రి అబ్రహాము కదా. యేసుక్రీస్తు మాట్లాడుతుంది అబ్రహాము గురించి కాదు, వీళ్ళకి వేరే తండ్రి ఉన్నాడు. అర్థమవుతుందా? వీరికి వేరే తండ్రి ఉన్నాడు. ఆ వేరే తండ్రి ఎవరో వీళ్ళకి తెలియదు, వాడే అసలైన తండ్రి వీళ్ళకి. కానీ భ్రమలో జీవిస్తున్నారు, మేము అబ్రహాము పిల్లలము, అబ్రహామే మా తండ్రి అనే భ్రమలో జీవిస్తున్నారు. ఈరోజు చాలామంది కూర్చున్న వాళ్ళు కూడా భ్రమలో జీవించే వాళ్ళు ఉన్నారు. ఏమిటా భ్రమ? నేను దేవునికి ప్రార్థన చేస్తున్నా, ఆయనే నా తండ్రి అనే భ్రమలో నువ్వు జీవిస్తున్నావు. వాస్తవంగా దేవుడు నీకు ఇంకా తండ్రి కాలేదు. నీకు వాస్తవంగా తండ్రిగా ఉంటున్నవాడు సైతానే అనే సత్యము తెలియకుండా నువ్వు ఎంతగా దేవునికి ప్రార్థన చేసినా నీ ప్రార్థనలకు జవాబు రానే రాదు. వాళ్ళు అంటున్నారు మా తండ్రి అబ్రహాము అని. యేసు అంటున్నాడు కానే కాదు, మీ తండ్రి వేరు. అదే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. చూద్దాం ఏమైందో ఫైనల్గా. దేవుని వలన సత్యము మీతో చెప్పిన వాడైన నన్ను మీరు ఇప్పుడు చంప వెతుకుచున్నారు, అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు, మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా భ్రమలో ఉన్నారు. వీళ్ళు అంటున్నారు దేవుడే మాకు తండ్రి. యేసుక్రీస్తు అంటున్నాడు కాదు, దేవుని ద్వారా పిలువబడిన అబ్రహామే మాకు తండ్రి. యేసుక్రీస్తు అంటున్నాడు అది కూడా కాదు, మీరు దేవుని పిల్లలు కాదు, మీరు అబ్రహాము పిల్లలు కాదు. వాళ్ళేమంటారు, లేదు లేదు, మేము దేవుని పిల్లలము, అబ్రహాము పిల్లలము.
ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్లో ఒక జవాబు రావాలి కదా. యేసుక్రీస్తు సెటిల్ చేస్తున్నాడు ఆ విషయాన్ని. ఏం చేస్తున్నాడు? మేము దేవుని పిల్లలము అని వారు చెప్పారు. యేసు వారితో ఇట్లా, నేను దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమిస్తారు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండట వలనే కదా. మీరు ఇప్పుడు అసలైన విషయం బయటపెడుతున్నాడు. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. అబద్ధముతో జీవించేవాళ్ళు సత్యాన్ని ఎలా నమ్ముతారు? ఇప్పుడు యేసుక్రీస్తు అక్కడున్న వారికి సత్యాన్ని పటాపంచలు చేసి పడేశాడు. వాళ్ళు ఏమంటున్నారు? యెహోవాయే మా తండ్రి. ఇంకేమన్నారు? అబ్రహాము మా తండ్రి. అప్పుడు యేసు అంటున్నాడు, పిచ్చోళ్ళలాగున్నారు మీరు, భ్రమలో జీవిస్తున్నారు, భ్రమలోనే బ్రతుకుతున్నారు. వాస్తవంగా మీ తండ్రి దేవుడు కాదు, అబ్రహాము కాదు. మరి ఎవరు మా తండ్రి? మీ తండ్రి అపవాది అయినా సైతాను. మీరు తండ్రి అని పిలిచినప్పుడు మీరు అనుకుంటున్నారు దేవుడు మాట్లాడతాడని, మీరు తండ్రి అని ప్రార్థించినప్పుడు అనుకుంటున్నారు ఆయన జవాబిస్తాడని, వాస్తవంగా తండ్రి అని పిలిచినప్పుడు ఎవరు పలుకుతారు చెప్పండి? ఏమండి, మీరు ఏ సూపర్ మాల్కో వెళ్తారు, మీ పిల్లల్ని తీసుకెళ్తారు, మీ పిల్లోడో మీ పాప ఎక్కడి నుంచో బిస్కెట్ ప్యాకెట్టో చాక్లెట్ ప్యాకెట్టో కావాల్సి అక్కడ ఆడ వెతుక్కుంటూ చూసుకుంటూ డాడీ అని పిలిస్తే ఎవరు పలుకుతారు చెప్పండి? ఎవరు పలుకుతారు? ఆ పాప డాడీ ఎవరో అతనే పలుకుతాడు. అంతేనా? దయచేసి గమనించండి. ఇప్పుడు ఆ పాపకి ఏం కావాలి? ఒక చాక్లెట్ ప్యాకెట్టో లేకపోతే బిస్కెట్ ప్యాకెట్టో కావాలి. తనకు ఒక కోరిక ఉంది, తనకు ఒక అవసరత ఉంది. ఆ అవసరము తీర్చుకోవాలి, ఆ కోరిక తీర్చుకోవాలి. తను అనుకున్నది తను సాధించాలి, అలా సాధించాలని, కోరుకున్నది పొందుకోవాలని, అవసరము తీర్చుకోవాలని ఆశతో డాడీ అన్నప్పుడు ఎవరు పలుకుతారు చెప్పండి? ఆ పాపకు తండ్రి ఎవరో అతనే పలుకుతాడు. నీకు అవసరం వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నువ్వు ఏదైనా సాధించాలని ఆశపడుతున్నప్పుడు దాని కొరకు నువ్వు డాడీ తండ్రి అని చెప్పి అంటే ఎవరు పలుకుతారు చెప్పండి? దేవుడా లేక సైతానా? దయచేసి గమనించండి. ఈ సత్యాన్ని మనలో చాలామంది ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు. ఎందరైతే ఆయనను అనగా యేసుక్రీస్తును అంగీకరించుదరో వారందరికీ దేవుని పిల్లలు అయ్యే అధికారము దేవుడు ఇచ్చాడు. మనం క్రీస్తును అంగీకరించకుండా, రక్షకునిగా ఆయనను మనం స్వీకరించకుండా, మన జీవితంలో ఎన్ని ఉపవాసాలున్నా, మన జీవితంలో ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంతెంత గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేయర్లు చేయించుకున్నా, మన జీవితంలో రక్షించబడటము సాధ్యము కానీ కాదు. కేవలము ఒక్క యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనం రక్షించబడగలం. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే పాప క్షమాపణను పొందుకోగలం. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను, నువ్వు దేవుని బిడ్డవు కాకుండానే దేవుణ్ణి తండ్రి అని పిలిచినట్లయితే నీకు జవాబులు వస్తాయా? వస్తాయంటారా? రావు. ఇదే విషయం మరొకసారి చూపిస్తాను. యోహాను సువార్త 11:31 దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఏమిటి ఎరుగుదుము. ఇజ్ ఇట్ క్లియర్? దేవుడు పాపుల మనవి వినడు, పాపము చేసేవారి మనవి వినడు, పాపంలో జీవించేవారి మనవి వినడు, అతిక్రమములు చేసేవారి మనవి వినడు. స్పష్టంగా ఉంది, దేవుడు పాపుల మనవి వినడు. దేవుడు ఒక వ్యక్తి మనవి వినాలి అంటే ఆ వ్యక్తి తన కుమారుడుగా మారాలి. ఒకవేళ మీ ఇంటి పక్కన్న అబ్బాయి మీ ఇంటికి వచ్చి, అంకుల్ మాకు స్కూల్కి ఫీజు కడతారా అన్నాడు అనుకోండి,
అన్నాడు అనుకోండి, మీరు చెప్పండి. ఒకవేళ మీరు జాలిపడి పాపం వెంటనే పర్సు తీసి మీ పర్సులోంచి, చెప్పు బాబు నీకు ఎంత కావాలి ఫీజు అంటే, 2000 రూపాయలు కావాలంటే నువ్వు చక్కగా 100, 200, 300, 400, 500 తీసి లెక్క పెట్టి 2000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తే పక్క నుంచి వాళ్ళ నాన్న చేంజ్ చేస్తాడు, వాళ్ళు రాలగొడతా జాగ్రత్త అంటాడు. అంటాడండ, ఏమనుకుంటున్నావు నువ్వు? నా కొడుకు స్కూల్కి ఫీజు కట్టుకోవాలో కట్టుకోకుండా ఆపుకోవాలో నా ఇష్టం, నువ్వెవడో నా కొడుకు ఫీజు కట్టడానికి అంటాడా అండ? అంటాడా? ఒప్పుకుంటాడా తండ్రి? జాగ్రత్తగా వినండి, నువ్వు సైతాను పిల్లవాడిగా ఉండి సైతాను కుమార్తెగా జీవిస్తూ వాడు చెప్పిందల్లా చేస్తూ నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడు తిరిగి దేవా ప్రభువా నన్ను కనికరించు అంటే సైతాను అడ్డంగా వస్తాడు. ఎవరికి? దేవునికి. నీకేమి సంబంధం నా కుమారుడితో? నీకేమి సంబంధం నా కూతురుతో? మా పిల్లల జోలికి రానే రావద్దు. వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ వచ్చినా వాళ్ళు నాకు చెప్పుకోవాలి, నేను వాళ్ళని చూసుకుంటా, చిన్నగా నరకానికి తీసుకెళ్తా, నువ్వు మాత్రం మధ్యలో రావడానికి వీల్లేదు. అర్థమైందా ఇప్పుడు? కాబట్టి ముందు మనం సెటిల్ చేసుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది అంటే ముందుగా మనం సైతాన్ యొక్క పిల్లలుగా ఉన్న ముద్రలో నుంచి మనం బయటికి రావాలి. అలా బయటికి రాకుండా నీ జీవితకాలం ప్రార్థన చేసినా జవాబు నీకు రానే రాదు. కాబట్టి అడుగుతున్నాను నా ప్రియ సహోదరా, సహోదరి, ఈ పాపిష్టి లోకంలో పరిశుద్ధంగా జీవించాలంటే సాధ్యం కాదే. మనకున్న అనేక ఒత్తిడుల నుంచి, అనేక శోధల నుంచి, అనేక కష్టాల నుంచి, అనేక అవమానాల నుంచి, అనేక అపజయాల నుంచి, అనేక నిందల నుంచి, అన్యాయకరమైన పరిస్థితుల్లో నుంచి మనం బయటకు రావాలి అంటే సైతాను మనకు సహాయం చేస్తాడా? సైతాను మనకు అండగా నిలబడతాడా? సైతాను మనకు ప్రేమను చూపిస్తాడా? లేదే. కానీ మనల్ని కనికరించగలిగిన, నడిపించగలిగిన, పోషించగలిగిన, ప్రేమించగలిగిన, క్షమించగలిగిన, పరలోకానికి నడిపించగలిగిన ఒకే ఒక్క ప్రభువు ఉన్నాడు. ఆ ప్రభువును నీవు సొంత రక్షకునిగా, ఆ ప్రభువును నీవు తండ్రిగా పిలవకుండా, అంగీకరించకుండా నీ జీవితంలో నీకున్న ఏ సమస్య సెటిల్ కానీ సెటిల్ కాదు. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నా, ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తును రక్షకునిగా తండ్రిగా అంగీకరించకుండా ఉన్నారో దయచేసి గమనించండి, ఈ ఇష్యూ మీ జీవితంలో సెటిల్ కాకుండా మరి ఏ ఇష్యూ కూడా మీ జీవితంలో సెటిల్ కాదు. కాబట్టి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మొదటిగా మనం సెటిల్ చేసుకోవాల్సింది, మొదటిగానే మనం సెటిల్ చేయాలి. మనలో ఎంతమంది ఈరోజు నేను ఆత్మీయుణ్ణి అనుకున్నాను, నేను భక్తుణ్ణి అనుకున్నాను, మందిరానికి వస్తున్నాను కాబట్టి, ప్రార్థన చేస్తున్నాను కాబట్టి, బైబుల్ చదువుతున్నాను కాబట్టి, అప్పుడప్పుడు ప్రార్థనలు చేసినప్పుడు నాకు జవాబులు కూడా వస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి నేను భక్తుణ్ణి అనుకున్నాను, కానీ వాస్తవంగా యేసుక్రీస్తును నా సొంత రక్షకునిగా, నా దేవునిగా, నా తండ్రిగా అంగీకరించడానికి సమయం కేటాయించి ఆయన పాదములు పట్టుకున్న సమయము నా జీవితంలో లేదు. కాబట్టి ఈరోజు ఆ యేసుక్రీస్తును నా తండ్రిగా, ఆ యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించాలి అని ఆశపడుతున్నాను. నేను ఏదైతే చెప్తున్నానో చాలా సాఫ్ట్గా చెప్తున్నాను, కానీ ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. క్రీస్తును సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించకుండా నీ జీవితంలో నువ్వు ఏమీ సాధించలేవు. అయిపెచ్చు ప్రార్థన ద్వారా అసలు సాధించలేవు. ఎందుకని? మొదటిగా దేవుని కుటుంబంలో సభ్యుడు కావాలి, దేవుని కుటుంబంలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవాలంటే అడుగుతున్నా, ఆ దేవుణ్ణి అడిగావా రక్షకుడిగా ఉండమని? ఆ దేవుణ్ణి అడిగావా ఒక తండ్రిగా ఉండమని? ఆ దేవునికి నీ జీవితాన్ని సమర్పించావా నిన్ను క్షమించమని? యెహోవా మా దేవా, మమ్మును రక్షింపము, మమ్మల్ని రక్షించు. సేవ్ అస్, ఓ లార్డ్ సేవ్ అస్. ఈరోజు మనలో ఎవరైనా ఆ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ప్రభువా నన్ను రక్షించాయా, పాపపు కోరల్లో ఉన్నాను, సైతాన్ యొక్క బంధకాల్లో ఉన్నాను, నీచమైన కార్యాలకు బందీన అయిపోయి ఉన్నాను, మంచితనము నాలో ఏమాత్రము లేదు, మంచి చేయాలి ఆశ అయితే ఉంది కానీ చేసే శక్తి నాకు లేదు, నా జీవితంలో ఏది చేస్తున్నా ఏది చేయాలి ఆశిస్తున్నా దానికి జవాబు నాకు దొరకటం లేదు. అపజయము తర్వాత అపజయము, అవమానం తర్వాత అవమానం,
అన్యాయం చేయబడుతున్న తర్వాత మరింకా అన్యాయం చేయబడుతున్నాను. నా జీవితంలో మంచి రోజులు చూస్తాను అనే నమ్మకము నాకు కుదరటం లేదు. ఈరోజు నాకు విషయం అర్థమైంది. అదేమిటయ్యా అంటే, నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించకుండా, నా జీవితాన్ని నీకు అప్పగించకుండా నా జీవితం సెటిల్ కాదని, నా జీవితం స్థిరపడదని ఈరోజు నేను సత్యము గ్రహించాను. నాకు ఈరోజు నువ్వు తండ్రిగా మారుతావా? నాకు ఈరోజు రక్షకుడిగా దర్శనమిస్తావా? నన్ను రక్షిస్తావా అని మనలో ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఒక్క క్షణం కళ్ళు మూసుకోండి. ఈ విషయంలో ప్రార్థన చేద్దాం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఏ అంశమైతే ఇప్పుడు మనం విన్నామో అది చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఆత్మీయ పుట్టుక లేకుండా, ఆత్మీయ జన్మ లేకుండా ఆత్మీయ జీవితానికి ప్రారంభము ఉండనే ఉండదు. ఫర్ స్పిరిచువల్ లైఫ్ యు నీడ్ స్పిరిచువల్ బర్త్. ఆత్మీయ జీవితానికి ఆత్మీయ పుట్టుక, ఆత్మీయ జన్మ ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, క్రీస్తును నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. బైబుల్ చదువుతూ ఉండొచ్చు, ప్రార్థించేవాడిగా ఉండొచ్చు, క్రైస్తవుడని చెప్పుకోవచ్చు, బాప్తిజం కూడా నువ్వు తీసుకోవచ్చు, కానీ క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించకుండా నీ పాపములు ప్రభు సన్నిధిలో ఒప్పుకోకుండా, ప్రభువా నేను మంచివాణ్ణి కాదు, ప్రభువా నాలో ఏ మంచితనము లేదు, అడి అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు పాపపు పొడల చేత నిండిపోయిన వాణ్ణి, నీచమైన శాపక్రియలు చేసేవాణ్ణి, ప్రభువా నన్ను క్షమించు, నా పాపము వల్ల వచ్చే జీతము మరణమే, ఆ తర్వాత నాకు మిగిలి ఉన్నది తీర్పు, తీర్పు తర్వాత నరకమే. అయ్యా నేను నరక పాత్రుణ్ణి, ఒకవేళ ఈరోజు మరణిస్తే నరకానికి వెళ్ళవలసి ఉంటుంది, నాయనా నన్ను క్షమించు, నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించకుండానే నా జీవితాన్ని పూర్తిగా నీకు అప్పగించకుండానే నేను క్రైస్తవునిగా ఉండాలనుకున్నా, ఆత్మీయుడిగా ఉండాలనుకున్నా, అలా ఉంటున్నాను అనుకున్నా, యూదులు ఏ రీతిగా పాపంలో జీవిస్తూ సాతానుకు బిడ్డలుగా జీవిస్తూ దేవుడే మా తండ్రి, అబ్రహామే మా తండ్రి అనే భ్రమలో ఎలా జీవించారో, అలాగే మేము కూడా ఆత్మీయులము అనే భ్రమలో జీవించాం, మేము కూడా దేవుని బిడ్డలము అనే భ్రమలో జీవించాం, కానీ మా క్రియలు మా కార్యాలు నిరూపిస్తున్నాయి మేము దేవుని బిడ్డలు కాదని. నా క్రియలు నిరూపిస్తున్నాయి, నా జీవిత విధానం నిరూపిస్తుంది నేను దేవుని బిడ్డను కాదని. ఈరోజు సత్యాన్ని గ్రహించాను. పాపులు చేసే ప్రార్థన దేవుడు వినడని తెలుసు. ఒక వ్యక్తి అంటున్నాడు, పాపంలో జీవిస్తూ ప్రార్థన చేస్తే ఆ పాపములే నీ సన్నిధికి మా ప్రార్థనలు రాకుండా చేస్తాయని యెషయా భక్తుడు సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇప్పటి వరకు నీ జీవితంలో క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించకపోతే, క్రీస్తును దేవునిగా నువ్వు స్వీకరించకపోతే, తండ్రిగా నీవు నీ జీవితాన్ని అప్పగించుకోకపోతే, ఇదే నీకు అనుకూలమైన సమయము. నేడే రక్షణ దినము, అంగీకరిస్తావా? ఈరోజు దేవుని కుటుంబంలో ఎన్నో లక్షల మంది, ఎన్నో కోట్ల మంది సభ్యులుగా చేరారు. మీకు తెలుసా, ఒకప్పుడు పేతురు దేవుని కుటుంబంలో సభ్యుడు కాదు అని సభ్యుడిగా చేరాడు. ఒకప్పుడు పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని కుటుంబంలో సభ్యుడు కాదు, తర్వాత సభ్యుడిగా చేరాడు. సిలువ మీద వ్రాలాడుతున్న దొంగలో ఒకడు, ఒకప్పుడు దుర్మార్గుడు, కానీ చిన్న ప్రార్థన ద్వారా దేవుని కుటుంబంలో సభ్యుడిగా మారిపోయాడు. ఈరోజు నువ్వు చేసే చిన్న ప్రార్థన నరకానికి పరుగులు తీస్తున్న నిన్ను
సైతాన్ యొక్క కుటుంబంలో స్థిరమైన సభ్యత్వం కలిగి ఉన్న నిన్ను దేవుడు తన కుటుంబ సభ్యునిగా అంగీకరించడానికి ఇష్టపడుతున్నాడు. అడుగుతున్నా, సైతాను కుటుంబంలో సభ్యుడిగా ఉండి నీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆ కష్ట నష్ట సమయాల్లో మనసు విప్పి ప్రార్థన చేసి తండ్రి అని పిలిస్తే సైతానే వచ్చి జవాబిస్తే నీ జీవితంలో నువ్వేం సాధిస్తావు? అలా కాకుండా దేవుని కుటుంబంలో సభ్యుడిగా అనగా క్రీస్తును నువ్వు రక్షకునిగా అంగీకరించినప్పుడు దేవుని కుటుంబ సభ్యునిగా నువ్వు చేర్చబడతావు, ఆత్మీయ జన్మను పొందుకుంటావు. ఒకడు తిరిగి జన్మించితే కానీ పరలోకాన్ని చూడడు. ఈరోజు క్రీస్తును నీ సొంత రక్షకునిగా అంగీకరించకుండా పరలోకానికి నువ్వు చేరలేవు. అడుగుతున్నా, మీలో ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు మీ జీవితంలో ఇట్టి సత్యాన్ని తెలుసుకొనక భ్రమలో జీవించి పాపంలో జీవిస్తూనే పాపిష్టి క్రియలు చేస్తూనే దేవుని బిడ్డననుకున్నా, ప్రార్థిస్తే దేవుడు వింటాడు అనుకున్నా, కానీ ఈరోజు దేవుడు నాతో సూటిగా స్పష్టంగా తన సత్యాన్ని వెల్లడి చేశాడు. నేను చేసే పనులను బట్టి నా జీవిత విధానాన్ని బట్టి నేను దేవుని సంబంధిని కాదు, దేవుని బిడ్డను కాదు, నేను సైతాను సంబంధిని, సైతాను బిడ్డను. అది తెలియకుండానే దేవుని బిడ్డగా చలామణి అయిపోయాను. కానీ ఈరోజు దేవుడు నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడాడు. ఈరోజు నేను దేవుని కుటుంబంలో సభ్యునిగా చేరాలని ఆశపడుతున్నా. నేను తండ్రి నా దేవా అని పిలిచినప్పుడు దేవుడే జవాబిచ్చే విధంగా నేను జీవించాలని ఆశపడుతున్నా. నా జీవితాన్ని ఈరోజు నా ప్రభువుకు అంకితం చేసి ఆయనను నా తండ్రిగా స్వీకరించి నిత్య జీవపు వారసుడిగా వారసురాలిగా బ్రతకాలి కోరుతున్నా. ఇది నా జీవితంలో నేను చేస్తున్న తీసుకుంటున్న మొట్టమొదటి తీర్మానం. రక్షణ విషయమై నేను తీసుకుంటున్న మొట్టమొదటి తీర్మానం. నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే, మీలో ఎవరైనా క్రీస్తును రక్షకునిగా మొట్టమొదటిసారిగా అంగీకరిస్తున్నట్లయితే అట్టివారు మీ హస్తాన్ని ప్రభువుకు చూపించండి. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్, గాడ్ బ్లెస్ యూ. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, అనేక వందల మంది విన్న సత్యానికి ప్రతిస్పందిస్తూ తెలుసో తెలియకో మేము ఆత్మీయ భ్రమలో జీవిస్తూ వచ్చాం. రక్షించబడకుండానే నీ ప్రియ కుమారుణ్ణి రక్షకునిగా అంగీకరించకుండానే నిన్ను మేము తండ్రిగా భావించేశాం. ఆ భావనలో నీకు మొరపెట్టడం ప్రార్థనలు చేయటం మొదలు పెట్టేశాం. కానీ వాస్తవం ఏమిటో ఈరోజు మేము తెలుసుకున్నాం. ప్రభువా, ఎందరైతే ఈ ఉదయకాల సమయంలో నిన్ను తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారో వారందరినీ నీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించండి. నీ కుటుంబంలో ఇక నుంచి సభ్యులుగా వారు చేరులాగున సహాయం చేయండి. ఇక మీదట వాళ్ళు ఎప్పుడు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నీ సన్నిధికి చేరుతుంది. ఎందుకంటే నీ బిడ్డలు గనుక, నీ కుమార్తెలు గనుక, నీ కుమారులు గనుక ఆయన వారు నోరు తెరిచి తండ్రి అని పిలిచినప్పుడు తప్పక జవాబిస్తావు, తప్పక కనికరిస్తావు. ఒకడు రొట్టెను అడిగితే పామునిచ్చున చెడ్డవారయుండి మీ బిడ్డలకు మంచి ఈవులను ఇవ్వ ఎరిగినట్లయితే మరి పరలోకమందున తండ్రి అంతకంటే మంచివాడు కదా, మరెక్కువగా పరిశుద్ధాత్మను అనుగ్రహించును కదా. ఈ లోక పాపిష్టి తండ్రే బిడ్డలకు మంచి వాటిని ఇవ్వదలిచినట్లయితే పరలోకపు తండ్రివి, శ్రేష్టమైన తండ్రివి అయినా మాకు మరిన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు, మరింత శ్రేష్టమైన దీవెనలు మాకు ఇచ్చుటకు నీవు చాలిన వాడివి. కాబట్టి ఎందరైతే ప్రభువా ఈరోజు నిన్ను తండ్రిగా స్వీకరిస్తున్నారో వారందరినీ నీ పిల్లలుగా అంగీకరించి వారిని నూరంతలుగా ఆశీర్వదించి వారిని ఫలింపచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, మనం చదివిన నోట